బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారు అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పకుండా ఓం శ్రీ గురుమ ధనస్సు రాశి వాళ్ళకి సహజంగా ఏమిటంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల భూములు గృహాలు ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి అలానే ఉద్యోగంలో చాలా మార్పులు అలానే పెండింగ్ పనులన్నీ కూడా ఏదైతే ఆలస్యంగా ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం ఒకటి వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గృహంలో మరమ్మత్తులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ మొన్నటి వరకు కూడా నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా శని వక్రస్థితిలో ఉండటం అంటే పదిహేనో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వక్రగతిలో ఉండటం ఆ తర్వాత నవంబర్ పదహనో ప నవంబర్ పదిహేనో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి రుజుమార్గంలో ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నూట ముప్పై ఐదు రోజుల పాటు రుజుమార్గంలో ఉంటాడు అంటే వక్రగతి అనేది పోతుంది నవంబర్ పదిహేను నుంచి వక్రగతి పోయి రుజుమార్గంలో ప్రయాణం చేయటం వల్ల ధనసు రాశి వాళ్ళకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది నూట ముప్పై ఐదు రోజుల పాటు కొ ఏదైతే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ మేనరాశిలో సంచారం చేస్తాడు కానీ కుంభరాశిలో నూట ముప్పై ఐదు రోజుల పాటు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేయటం ఒకటి ప్రమోషన్లు రావటం ఒకటి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ఒకటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయని అర్థం అంటే భూసంబంధమైన వ్యవహారాల్లో భూములు స్థలాలు అలానే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఇలాంటి భూసంబంధమైన వ్యవహారాలన్నీ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇళ్ళు కొనుగోలు చేస్తుంటారు చక్కగా ఎసెట్స్ని స్థిరాస్తి అభివృద్ధి సాధిస్తూ ఉంటారు అంటే స్థిరాస్తి అంటే గతంలో ఏదైతే ఉంటాయో అలాంటి వస్తువులకి రేటు బాగా పెరుగుతుందని అర్థం అంటే వాళ్ళు ఏదైతే చేస్తుంటారో అలాంటి వాటి అన్నిటికీ రేటు బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళకి ఆదాయం బాగా పెరిగింది ఎస్ఎస్సీ యొక్క రేట్స్ కూడా బాగా పెరుగుతుంటుంది అలానే ఉద్యోగంలో కూడా మంచి పదోన్నతి లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ప్రమోషన్లు వస్తాయి వాళ్ళకి అంటే పదోన్నతి లభించింది అని అంటే ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్లు వస్తాయి వాళ్ళకి ఆ ప్రమోషన్లతో పాటు ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి దానిలో ముందుకు పెడుతూ ఉంటారట్టు అలానే వృత్తి వ్యాపార రంగాల్లో కూడా బాగా విశేషమైన కృషి చేస్తారు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అన్ని రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి మెండుగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతిదానిలో విజయం సాధిస్తారు సర్వత్రా విజయం వాహనాలు కొనుగోలు చేయటం వాహన సౌఖ్యం ఉండటం విలువైన ఆభరణాలు నూతన వస్త్రాలు గృహ ఉపకరణ వస్తువులు దానితో పాటు గృహ ఉపకరణ వస్తువులతో పాటు ఆటోమొబైల్ రంగంలో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండటం ఒకటి అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలని భాగస్వామ్య వ్యాపారం కూడా వస్తుంది అంటే పార్ట్నర్షిప్ అంటే జాయింట్ దారులు కూడా వచ్చి మేము కూడా కలుస్తాం మీ వ్యాపారానికి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పే మనుషులు ఎక్కువ మంది అవుతారు పెండింగ్లో పనులు ఏదైతే ఉంటాయో గతంలో పెండింగ్లో ఉన్న పనులు చాలా రోజులు కూడా పెండింగ్లో పడి కాకుండా చికాకులు తెచ్చిన పనులన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి పూర్తి కావటం ఒకటి కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి రావటం ఒకటి ఆవేశం కోపం కూడా మనసులో తగ్గుతూ ఉంటుంది వీళ్ళకి అంటే ఆవేశం తగ్గుతుంది వీళ్ళ కోపం తగ్గుతుంది ఆలోచన బాగా పెరుగుతుంది బుద్ధిబలం బాగా పెంచుకుంటుంటారు అలానే బుద్ధిబలంతో పాటు విద్యార్థుల యొక్క ఏకాగ్రత బాగా పెరుగుతుంది విద్యార్థులు ఏదైతే చదవాలనుకుంటున్నారో గతంలో ఏదైతే వ్యాపకాలుండి ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా చదవాలనుకునే వ్యక్తులకు కూడా చదువు మీద బాగా ఆసక్తి చూపించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా ఆలోచన సరళి బాగా పెరిగి ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ప్రతి కూడా ఆలోచన మార్గం అనేది బాగా పెరగటంతో పాటు ఆవేశం కోపం కూడా తగ్గి సరైన సమయంలో సరైన నిర్ణయం సరైన మార్గంలో నిర్ణయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వల్ల వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే విజయాన్ని సాధించడంతో పాటు విదేశాలకు వెళ్ళటం ఒకటి విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్లు లభించటం ఒకటి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు సుప్రసిద్ధమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కూడా ఉద్యోగాలు లాభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి సంతానం ద్వారా కొన్ని కొన్ని శుభవార్తలు లభించే అవకాశాలు అంటే సంతానం డెవలప్మెంట్ చెందుతున్నారు సంతానం ద్వారా విశేషమైన బాగుంటుంది అలానే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం లేని వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు పాపం సంతానం గురించి ఆతృత చెందుతుంటారు అంటే సంతానం సంపత్ప్రదం అంటారు అసలు పూర్వం రోజుల్లో డబ్బు అడిగేవాళ్ళు కాదు ఆస్తులు అడిగేవాళ్ళు కాదు ఎంతమంది పిల్లలు పెళ్ళయిందా ఎంతమంది పిల్లలు అడిగేవాళ్ళు సంతానం సంపత్ప్రదం అంటారు సంతానమే మనకి సంపద కలిగిస్తుందని అర్థం ఈ సంతానం ద్వారా సంపద కలిగించడం ఒకటి అన్నీ కూడా అనుగుణంగా ఉంటాం ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం లగ్జరీగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అన్ని రంగాల్లో కూడా వీళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాం ప్రతి పనిలో కూడా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ధనసు రాశి వాళ్ళకి కాలం కలిసి వస్తుంది అని అర్థం అంటే అదృష్టం కలిసి వస్తుంది అలానే నూతన వ్యాపారాల మీద కూడా కొంత శ్రద్ధ చూపిస్తుంటారు వ్యాపార విస్తరణ కూడా చేస్తుంటారు ఏదో రకంగా వ్యాపారం వ్యాపారమో వృత్తి ఉద్యోగమో చేస్తేనేగా నాడు డబ్బులు సంపాదించేది కాబట్టి వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వ్యాపార విస్తరణ కూడా చేస్తుంటారు అంటే ఇలాంటి వాటిల్లో అన్నీ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రదానిలో కూడా కొద్దిగా విజయం సాధించడం ఒకటి అన్నీ కూడా అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలానే కొత్త కొత్త వ్యాపారాలు సృష్టించే వ్యక్తులకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి టోటల్గా ధనసు రాశి వాళ్ళకి రుణ బాధలు కూడా తగ్గించుకుంటారు వాళ్ళకంతా కూడా తృతీయ స్థానంలో శని చాలా మంచివాడు మూడు ఆరు పదకొండు స్థానంలో శని మంచి చేస్తాడని గోచారం చెప్పింది కొంత పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా గురుగారు మరి ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటంకాలకు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే తప్పకుండా ధనుసు రాశి వాళ్ళు ఏమి చేయాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయటం ఒకటి దత్త కవచం ఒకటి దాంతోపాటు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పాలనం చేయటం ఒకటి దాంతోపాటు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దాపై దాపైస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వాళ్ళకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీలైతే శ్రీచక్రం మీద పూజ చేయటం అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి ఈ శని రుజుమార్గంలో ఉన్న నూట ముప్పై ఐదు రోజుల పాటు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు గురుగారు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం